ఫ్రెండ్స్, ఈరోజైతే నేను అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఉన్నటువంటి కుంభకర్ణ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈ వ్యూస్ అయితే మీకు చూపిస్తాను. మరి ఈ యొక్క స్టాచ్యూ వచ్చేసి పెనుగొండలో ఎక్కడుందంటే, సో మనం హైవే నుంచి అంటే అనంతపురం నుంచి వచ్చేటప్పుడు హైవే నుంచి రైట్ టర్న్ తీసుకోగానే 500 మీటర్స్ దూరంలోనే ఉంది. మరి ఇక్కడ నుంచి పెనుగొండ టౌన్లోకి అయితే దాదాపుగా 4 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అనంతపురం నుంచి చూడండి, ఇలా వచ్చినప్పుడు ఈ కుంభకర్ణిని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే, సో ఈ ఆంజనేయ సంగుడి పక్కన ఈ సందులో ఇట్లా వెళ్ళాలి. పెనుగొండ నుంచి వస్తే అట్లా రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ కారు వెళ్తుంది చూడండి. ఇప్పుడు మనం ఆ కుంభకర్ణి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. సో ఎంట్రీ టికెట్ తీసుకొని సో ఈ కుంభకర్ణ ప్రాజెక్ట్ని 2002లో ప్రారంభించిన వాళ్ళు సోమేశ్ కుమార్ గారు, పరిటాల రవీంద్ర గారు. ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఎంత బాబు టికెట్? 10 రూపాయలు అంట టికెట్. ఎంతసేపు ఉండొచ్చు లోపల? ఏమైనా ఉందా? సో ఎంట్రీ టికెట్ ఒకరికి 10 రూపాయలు. సో ఇది చుట్టూ కొండల మధ్యలో ఉంటుందండి, చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాము. అయితే ఈ కుంభకర్ణుడు దాదాపుగా 6 నెలలు భోంచేయడం, 6 నెలలు పండుకోవడం అన్నమాట. ఒక యుద్ధంలో ఇతన్ని చాలా బలవంతంగా లేపాల్సి వచ్చింది పండుకున్నప్పుడు. సో ఆ యొక్క స్టాచ్యూ చూసి వచ్చి మీరు లోపల అయితే ఒకసారి వెళ్దాం ఏముంది అనేది. చాలా బాగా చేస్తున్నారు, మొత్తం రీసౌండ్ వస్తుంది. అంటే ఇట్లా వెళ్ళొచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు. అయితే ఒకప్పుడు దీంట్లో క్యాంటీన్ ఉన్నిందని విన్నాను నేను. నేను చూడలేదు, ఫస్ట్ టైం రావడం. వావ్, మీటింగ్లు కూడా జరుపుకోవచ్చండో ఇక్కడ. నైస్. ఇది ఒక ఎంట్రన్స్ ఉంది. ఇది తల, ఇదంతా తల భాగం. ఈ పార్ట్ అంతా తల పార్ట్. ఇక్కడేమో బంద్ చేసినట్టున్నారు ఎంట్రన్స్. ఇక్కడ చూస్తే ఇదంతా పొట్ట చూడండి. ఈ పార్ట్ అంతా, ఇది ఎంత పొట్ట మొత్తం లోపల. ఇప్పుడు ఇందాక వచ్చాం కదా ఎంట్రన్స్, అది కాళ్ళు అన్నమాట. చూడండి, ఏనుగులతో కూడా. సో ఆ వెంట్రుకలు పట్టుకొని లాగుతున్న దృశ్యాలు. సో ఇక్కడ చూడండి, డోళ్ళు, తర్వాత వచ్చేసి ఊపుతున్నారు పైన ముక్కులోకి బల్లాలతో పొడుస్తూ ఉన్నారు, డోలు కొడుతూ ఉన్నారు. ఓకే, అంటే తినడానికి ఇక్కడ, అంటే అతనికి తిండి అంటే ప్రీతి. సో అందుకోసమని తినడానికి చూడండి పైన అంతా కూడా ప్లేట్లో పెట్టున్నారు, ఆ వాసన కన్నా లేస్తాడని.
ఒక చూద్దాం. ఈ యొక్క వ్యూ ఇది. ఈ కుంభకర్ణుడు స్టాచ్యూ చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకు చూడండి, చుట్టూ కొండల మధ్యలో ఇది ఉంది. సో వాళ్ళు ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, సో చెట్ల కింద పర్యాటకులు వచ్చి బోన్ చేయడం, ఇంకా ఆడుకోవడం, కొంతసేపు ఇక్కడైతే సరదాగా గడిపి వెళ్తారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గ్రీనరీగా. ఈ కుంభకర్ణునికి సో ఇటుపక్క నుంచి చూస్తే గిన ఈ ప్లేసుల మైదానంలో రాతితో చెక్కినటువంటి విగ్రహాలు, వివిధ దేవుళ్ళు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి చూడండి. సో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ చూడండి భరతనాట్యం, ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ ఇక్కడ, తర్వాత ఆ ప్లేస్లోను, ఇక చూస్తే చుట్టూ అన్ని చోట్ల విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా చూద్దాం. సో ఇక్కడ రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, అక్కడేమో అయ్యప్ప స్వామి, ఇక తర్వాత ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క చోట చివరి వరకు సో విగ్రహాలే కనిపిస్తున్నాయి చూడండి. ఈ పైన కొండ మిట్టపై వరకు అయితే విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి. బా ఈ కొండ ప్రాంతము ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, బట్ గ్రీనరీగా చుట్టూ చెట్లు. అక్కడ కుంభకర్ణుడు స్టాచ్యూ చూసుకుని కొంతమంది పర్యాటకులు చూడండి చెట్ల కింద బోన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది కాలం క్షేపాలు గడుపుతున్నారు. బట్ ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈ వాతావరణం, కాకపోతే కొంచెం ఇంకా డెవలప్మెంట్ లేదు. ఏమంటే గుర్రం దాని మీద ఎక్కిస్తారా ఏ బాబు? 50 రూపాయలా? ఈ కుంభకర్ణుని విగ్రహంకి చూడండి తల భాగంలో ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి భోంచేయచ్చు కూడా, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా క్యారేజీలు తెచ్చుకున్న వాళ్ళేమో సో జనరల్గా ఇప్పుడు ఇలాగ తింటూ ఉంటారు. సో ఇది కుంభకర్ణ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇదే రెస్టారెంట్ ఒకప్పుడు సో ఆ స్టాచ్యూ లోపల ఉండినది. సో ఇక్కడ మొత్తం ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఈ కుంభకర్ణుని దృశ్యాలు లోపలంతా కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పొందొచ్చు. థ్యాంక్ యూ.